ఈ ఓటీఎస్ తో ఎవరికి ప్రయోజనం ఎందుకు ప్రయోజనం పేదలకు శాశ్వతమైనటువంటి భూ హక్కు ఎందుకు ఉచితంగా ఇవ్వలేరు ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం ముందుగా అప్పలరాజు గారు అసలు ఏంటి ఈ పథకం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు పబ్లిక్ కి గుడ్ మార్నింగ్ సాయి గారు చాలా రోజులైంది మిమ్మల్ని చూసి అలాగే మీరు మంత్రి గారు అయ్యా కుదరట్లా గుడ్ మార్నింగ్ ప్రైమ్ 9 వ్యూయర్స్ చాలా మంచి విషయాన్ని సాయి గారు మీరు ఈరోజు టేకప్ చేస్తున్నారు ఏది చేతంటే ఈరోజు పబ్లిక్ లో ఏదో జరిగిపోతుంది అన్నటువంటి విషయాన్ని చొచ్చి తీసుకెళ్ళటానికి ప్రతిపక్షం వాళ్ళు ప్రయత్నం చేయటం మరి అలాగే ఇది చాలా మంచి కార్యక్రమం అని చెప్పి మేము ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడటం గత వారం రోజులుగా జరుగుతూ ఉంది మీరు అంతా చూస్తూనే ఉన్నారు నా ఉద్దేశంలో మీకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి సాయి గారు ఇట్స్ మై ఓన్ స్టోరీ నా సొంత కథ అంటే నా జీవితంలో జరిగినటువంటి సంఘటన నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాడిని ఇన్ ద సెన్స్ ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బంది పడేవాడిని సో ఆ టైంలో ఐ ఆప్టెడ్ ఫర్ ఏ బ్యాంక్ లోన్ బ్యాంక్ లోన్ కోసం వెళ్ళినప్పుడు 1 లక్ష రూపాయలు లోన్ పెడదామని చెప్పి బ్యాంక్ మేనేజర్ని అడిగితే ఖచ్చితంగా ఇస్తాం బాబు మీరు ఎంబీబీఎస్ చదువుతున్నారు చదివిన తర్వాత తీర్చుకునేటటువంటి కెపాసిటీ ఉంది మీకు లోన్ ఇస్తాం బట్ అట్ ద సేమ్ టైం మీరు ఈ 1 లక్ష రూపాయలకి 2 రెట్లు అంటే 2 లక్షల రూపాయలకి సరిపడా ఏదైనా ఒక ప్రాపర్టీని సెక్యూరిటీగా చూపించండి అని చెప్పేసి ఆయన అడిగాడు బ్యాంక్ మేనేజర్ నేను ఆయనకు ఒకటే మాట చెప్పాను అయ్యా 2 లక్షల రూపాయలు ప్రాపర్టీ మాకు ఉంటే దాన్ని అమ్ముకొని నేను చదువుకుంటాను మీ వర్క్ లోన్ కోసం రానండి అని చెప్పి చాలా సింపుల్ గా నేను చెప్పడం జరిగింది ఆయన ఇప్పుడు ఒక సలహా ఇచ్చాడు అండి సరే మీ ఇల్లు ఉంది కదా ఆ ఇంటి డాక్యుమెంట్స్ తీసుకుంటారా పోనీ అట్లీస్ట్ దాని మీద 1 లక్ష కాకపోయినా 50,000 వరకు అయినా లోన్ ఇస్తాను మీకు ఒక 2 ఇయర్స్ వరకు ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఆయన ఒక సలహా ఇచ్చాడు ఆయన మరి ఆయన చెప్పింది బాగుంది మాకు ఇల్లు కూడా ఉండింది మరి దాని డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి ఎప్పుడు పూర్వకాలంలో ఎన్టీఆర్ టైంలోనో లేకపోతే అప్పుడు ఇందిరమ్మ సమయంలోనూ ఇచ్చినటువంటి ఇల్లు హౌసింగ్ స్కీమ్ లో కట్టుకున్నటువంటి ఇల్లు దానికి డాక్యుమెంట్ ఏది దాని గురించి అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు నిజంగా బాబు దీని మీద లోన్ ఉంది ఇది మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ దీన్ని కొండవని చెప్పారు చెప్పడం జరిగింది ఈ సమస్య ఏదో ఈ రోజంటే మంత్రిగా మీ ముందు మాట్లాడుతూ ఉండొచ్చు మినిస్టర్ అయినటువంటి దాన్ని పక్కన పెడితే రాజకీయాలు అన్నటువంటి వాటిని పక్కన పెడితే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఏ విద్యార్థికైనా ఏ కుటుంబానికైనా వాళ్ళ జీవిత కాలంలో ఎదురయ్యేటటువంటి అత్యంత సాధారణమైనటువంటి సమస్య గ్రామాల్లో కోట్ల మంది నివసిస్తూ ఉన్నారు అందరికీ కూడా ఇల్లు ఉన్నాయి ఈ ఇల్లు వేరియస్ స్టేజెస్ లో వేరియస్ గవర్నమెంట్స్ లో కట్టుకున్నటువంటివి అసలు వాళ్ళకి అవగాహన లేదు దాని మీద లోన్ ఉందనో ఇంకోటని అవగాహన కూడా లేనటువంటి పరిస్థితులు ఇప్పటికీ బ్రతుకుతా ఉన్నారు మరి అలాంటి వాళ్ళందరికీ ఒక ఎసెట్ ఒక ఆస్తి కింద ఒక శాశ్వత ఆస్తి కింద వాళ్ళందరికీ ఇవ్వాలని అనుకోవటం అన్నటువంటిది తప్పు కాదు ఇది నా జీవితంలో నేను ఫేస్ చేసినటువంటి సమస్య ఈ వేదికల మీద ఉన్నటువంటి వాళ్ళు 100 మాటలు చెప్పచ్చు ప్రతిపక్షం అన్నాక వేలాది విమర్శలు చేయొచ్చు ఇది నాలాంటి విద్యార్థి నాలాంటి సామాన్యుడికి రూరల్లోనో అర్బన్లోనో చదువుకుంటూ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి విద్యార్థికి ఎదురయ్యేటటువంటి సమస్య ఈరోజు ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అమ్మఒడి ఇచ్చేస్తున్నారు విద్యాదేవిని ఇచ్చేస్తున్నారు వసతిదేవిని ఇచ్చేస్తున్నారు చదువుకోవడానికి పెద్ద ఇబ్బంది లేదు మరి దానికి ఏంటి సొల్యూషన్ దాన్ని పక్కన పెడదాం ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 56 లక్షల ఇల్లు వేరియస్ స్కీమ్స్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది హౌసెస్ ఎస్పెషల్లీ 83-84 నుంచి 2017-18 వరకు తీసుకుంటే ఈ లోన్ ప్యాటర్న్ ఎలా ఉందో కూడా నేను మీకు చెప్తాను ఇది వేదికల మీద ఉన్నటువంటి వాళ్ళు గౌరవమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు బురద చల్లకుండా దీనిలో ఉన్నటువంటి మంచి అంశాన్ని తీసుకొని ప్రజలకు వివరించి దీని అవసరాన్ని నొక్కి చెప్పాలి తప్ప ఇదేదో మేము దోచేసుకుంటున్నాం దోచుకోవాలి అని అనుకుంటే డే బిఫోర్ ఎస్టర్డే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్ నొక్కి ఒక 700 కోట్ల రూపాయలు జగనన్న విద్యాదేవిని అని చెప్పి డిపాజిట్ చేస్తారు అందరి అకౌంట్ ఏమి ఆ ఒక్క స్కీమ్ ని ఓ 4 రోజులు 40 రోజులు పోస్ట్ పోన్ చేస్తే అయిపోయింది కదా డబ్బులు గెయిన్ చేయాలన్నటువంటి ఖచ్చితంగా పేదవాడికి న్యాయం చేయాలి మోర్ ఓవర్ ఇప్పటి వరకు మనం తీసుకుంటే సుమారుగా 9,000 కోట్లు పైబడి అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఉన్నాయి ప్రిన్సిపల్ అమౌంట్ దాని ఇంట్రెస్ట్ దానికి యాడ్ చేసి అది ఒక
5,000 కోట్లు పైబడి అవుతుంది. సుమారుగా 14,600 కోట్లు ఈ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా వేరియస్ బెనిఫిషియరీ దగ్గర లోన్ల రూపంలో ఉన్నాయి. ఎవరైనా సరే, బ్యాంకులు కావచ్చు, ఎనీ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఏవైనా సరే లోన్ల రూపంలో ఇచ్చినటువంటి వాడు ఖచ్చితంగా వాళ్ళు దాన్ని తిరిగి వెనక్కి తెచ్చుకున్నప్పుడు ఆ సంస్థలకు మరుగడ ఉంటుంది, ప్రభుత్వాలైనా సరే. అంతే తప్ప మనం ఏదో ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి, మనకు అధికారం కావాలి కాబట్టి, ఏదో ఒకటి చేసి మనకు ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి అని అబద్ధాలు చెప్పడాలు, తప్పుడు మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నేను సాయి గారు. రైట్, అంటే ఇక్కడ ఈ డబ్బులు మీరు వాళ్ళ పాత బకాయిని వసూలు చేస్తున్నట్ట? అంటే పాత బకాయిలు అంటే 1983-84 నుంచి ఇప్పుడు 2021 అనేక ప్రభుత్వాలు వచ్చాయి. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది, తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వాలు వచ్చాయి, ఐ మీన్ ఇందిరమ్ ఇల్లు అని వచ్చాయి, ఎన్టీఆర్ గృహాలు అని వచ్చాయి, ఆ తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని వేరియస్ స్కీమ్స్ వచ్చాయి. ఈ మనం ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే ఈ వేవ్ ఆఫ్ స్కీమ్ ఉందో, వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ఉందో, 2011-13 వరకు వేరియస్ స్కీమ్స్ లో లోన్స్ రూపంలో తీసుకున్నటువంటి ఇల్లు వాటి అవుట్ స్టాండింగ్ డ్యూస్ వాటన్నిటినీ కూడా వేవ్ ఆఫ్ చేసుకోండి వన్ టైం సెటిల్మెంట్ కింద అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. మోర్ ఓవర్లీ వన్ టైం సెటిల్మెంట్ అనేది ఏదో కొత్తగా మనం తీసుకొచ్చినటువంటి స్కీమ్ కాదు. ఇది గతంలో కూడా ఒక రెండు ప్రయత్నాలు జరిగాయి, గతంలో రెండు ప్రయత్నాలు జరిగాయి. ఎప్పుడెప్పుడంటే, ఒక్క నిమిషం మీకు ఎగ్జాక్ట్ దానికి సంబంధించినటువంటి డేట్స్ కూడా చెప్తాను. రెండు పర్యాయాలు, ఒకటి 2000 సంవత్సరంలో ఒక ప్రయత్నం జరిగింది. అప్పుడు 2000 సంవత్సరంలో జరిగినటువంటి ప్రయత్నం ఏంటంటే, ఓన్లీ మీరు ప్రిన్సిపల్ అమౌంట్ కట్టండి చాలు, అంటే అసలు మాత్రమే కట్టండి, వడ్డీ మీరు కట్టాల్సిన అవసరం లేదు, మీకు దాన్ని శాశ్వత హక్కు ఇస్తాము అని చెప్పి ఒకసారి 2000 సంవత్సరంలో అనౌన్స్ చేశారు. ఇంకొకసారి ఎప్పుడండి, 2013 మార్చి 7 అనౌన్స్ చేసి 2014 మార్చి 31 వరకు, అంటే సుమారుగా ఆల్మోస్ట్ ఒక 13 మంత్స్ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ అనౌన్స్ చేసి ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టండి, వడ్డీ అవసరం లేదు, వడ్డీ లేకుండా మీకు ఇచ్చినటువంటి లోన్ డబ్బులు మీరు కడితే చాలు అని చెప్పి ఒక సెకండ్ టైం వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ అనౌన్స్ చేసింది. అండ్ ఇదే స్కీము కేంద్ర ప్రభుత్వ హయాంలో, అంటే 2016లో కూడా అధికారులు, హౌసింగ్ అధికారులు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కూడా చెప్పారు చాలా సార్, ఇది మనం 2000 సంవత్సరంలో మనం ఈ స్కీమ్ పెట్టాం, ఆ తర్వాత 2013-14 మధ్యలో కూడా పెట్టాం, ఇప్పుడు కూడా పెడితే కొంత బాగుంటుంది, చాలా మందికి శాశ్వత హక్కు వస్తుంది అని చెప్పారు. చెప్తే చంద్రబాబు గారికి నిజంగా ఆ రోజు ఇంట్రెస్ట్ ఉండుంటే, చంద్రబాబు గారికి ఆ క్రెడిబిలిటీ ఉండుంటే, పేదలంటే ఇష్టమే అనిపిస్తే ఆ రోజు ఏం చెప్పాలా, ఎందుకయ్యా వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు వసూలు చేయటం, ఇప్పుడు ఏం అవసరం లేదు, దాన్ని పక్కన పెట్టండిలే, ఎన్నికల ముందు నాకేంటి తంట అని చెప్పి ఆయన తప్పించుకున్నాడు. ఇది ప్రభుత్వాలు అన్నాక వాటి బాధ్యత నిర్వహించాలి. ఒకటి, ప్రజల సంక్షేమానికి, ప్రజల అభివృద్ధికి పాల్పడడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వ సంస్థల్ని గౌరవంగా నడపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాధినేతల మీద ఉంటుంది ఖచ్చితంగా. ఆ రోజు నిజంగా చంద్రబాబు గారికి ఇంట్రెస్ట్ ఉండుంటే, పేదలందరికీ ఇల్లు ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటుంటే, 2016-17లో ఎప్పుడైతే హౌసింగ్ అధికారులు ఈ ఓటీఎస్ ను ప్రపోజ్ చేశారో, ఆ రోజు ఆయన ఏ ఓటీఎస్ లేదు, ఏం లేదు, అన్నిటికీ వే ఆఫ్ చేసేయండి, అందరికీ మీ డాక్యుమెంట్స్ ఇచ్చేయండి అని చెప్పండి ఉండొచ్చు కదా, ఆయన ఎందుకు ఆ రోజు చెప్పలేదు? ఆయన రాజకీయాలు మాట్లాడకూడదు కానీ చాలా ఉంటాయి, బట్ పేదలకి మంచి చేయాలి. ఈవేళ మీరు అంటే ఇప్పటికి కొన్ని 1,000 కోట్లు ఆల్రెడీ వివిధ పథకాలకు ఖర్చు పెడుతున్నారు కదా, ఇప్పుడు దీంట్లో మొత్తం మీరు చెప్పిన దాని ప్రకారం 14,640 కోట్ల రూపాయలు వీళ్ళందరూ కట్టాల్సింది. ఆ అమౌంట్ మేము కడతాము, వాళ్ళందరికీ 1 రూపాయకో 10 రూపాయలకో ఇప్పుడు మీరే ఇంతకుముందు 25,000 కట్టిన వాళ్ళకి వెనక్కిస్తానన్నారు, లేదంటే కనుక 10,000 కట్టిన వాళ్ళకి వెనక్కిస్తామన్నారు, అగ్రి గోల్డ్కి ఇస్తానంటున్నారు. అట్లాంటప్పుడు 50 లక్షల మంది కుటుంబాలు, వాళ్ళకి మీరు అందరూ తలా 10 రూపాయలు కట్టండి, మిగతాదంతా మేము కట్టుకుని మేము వైవ్ ఆఫ్ చేస్తాము, మీకు శాశ్వతంగా ఇస్తామంటే సరిపోతుంది కదా, ఎందుకు ఈ 10,000, 15,000, 20,000? అంటే ఇది ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంటే, హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటిది పబ్లిక్ ఓన్డ్ కంపెనీ, దట్ వాజ్ ఏ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అన్నటువంటిది. ఈ ఒక 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 కంపెనీ లోన్స్ రూపంలో ఇచ్చినటువంటి అమౌంట్ ని ఈ రోజు వే ఆఫ్ చేసేస్తామంటే
ఈ లెక్కలో చూసుకుంటే అన్ని కంపెనీలు కూడా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇస్తున్నటువంటిది కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి సాయి గారు ఒక్క మాట రాష్ట్ర ప్రభుత్వం చేయించు కదా 14,600 కోట్ల అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ కలిపి ఉన్నటువంటి దాన్ని వన్ టైం సెటిల్మెంట్ కింద మనం 90% చేయగలిగితే గవర్నమెంట్ జనరేట్ అయ్యేటటువంటిది less than 2,000 crores అనుకున్నట్టు చేయగలిగి, అంటే 14,600 కోట్లు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ ని 2,000 కోట్లు వసూలు చేయడం అన్నటువంటిది ప్రభుత్వం లిబరల్ గా స్పందించినట్టే కాదంటారా? 14,600 కోట్లు కూడా నేనంటే నేను అనేది అది కాదు. ఇప్పుడు ఈ 14,500 కోట్ల రూపాయలు మీరు ఇప్పుడు బ్యాంక్ వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టారండి చాలా జనము. బ్యాంక్ వాళ్ళు వాళ్ళు వసూలు చేసుకుంటారు, కానీ కేంద్ర ప్రభుత్వం వెళ్ళి ఇంటింటి దగ్గర బోర్డు పెట్టట్లేదు కదా. రాయపాటి సాంబశివరావు ఇంటి దగ్గరనో, లేకపోతే సుజనా చౌదరి ఇంటి దగ్గరనో, రఘురామకృష్ణరాజు ఇంటి దగ్గర మోడీ వెళ్ళట్లేదు కదా, లేదా మోడీ మంత్రులు వెళ్ళి అడగట్లేదు కదా. ఇక్కడ మీరు అడుగుతున్నారు, అది వచ్చిన గొడవ. ఇప్పుడు మేం చేస్తున్నది కూడా అదే. వాళ్ళు ఎవరి దగ్గర మేము కూడా బోర్డులు పెట్టడం లేదు సాయి గారు. ఇదిగో మీకు అప్పు ఉంది, ఈ అప్పును మీరు తీర్చాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో వన్ టైం సెటిల్మెంట్ కింద రూరల్ అయితే 10,000, మున్సిపాలిటీస్లో అయితే 15,000, కార్పొరేషన్లు అయితే 20,000 రూపాయలు మీరు మీకున్నటువంటి ఎంటైర్ అవుట్ స్టాండింగ్ కి ఇది కడితే మీకు శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేసి మీ పేరు మీద ఇస్తున్నాము అని చెప్తున్నాం. మనం కూడా ఏం బోర్డులు పెట్టడం లేదు, మనం కూడా అవగానే చేస్తా ఉన్నాం. 14,600 కోట్ల రూపాయల మనీని ఒక వన్ టైం సెటిల్మెంట్ కింద 2,000 రూపాయలు కుదించడం అన్నటువంటిది పేదలకి న్యాయం చేసినట్టు అన్యాయం చేసినట్టు. ఒక్క మాట మీరు చెప్పండి సాయి గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి ఎవరైనా సరే, ఎవరైనా ఈ రోజు ఇప్పుడు మాట్లాడతారు రాజకీయాలు కాబట్టి అనేక మంది చెప్తారా మీరు వే ఆఫ్ చేసేవచ్చు కదని. మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు వే ఆఫ్ చేయలేదు? నేను అనేది ఈ భారం రాష్ట్ర ప్రభుత్వం భరించలేదా? ఎందుకు వే ఆఫ్ చేయటం లేదు చెప్పండి. ఈ అమౌంట్ 14,600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించేసి వాళ్ళకి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తే జీవితకాలం మీ పేరు చెప్పుకుంటారు కదా. ఇప్పుడు మేము 30-32 లక్షల ఇల్లు ఇస్తున్నాం సాయి గారు. 1985 2019 చూసుకుంటే 56 లక్షల ఇల్లు ఇచ్చిండుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క 5 ఇయర్స్ లోనే 32 లక్షల మందికి ఇదర్ సైట్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ సైట్స్ మీద హౌసింగ్ ఇస్తా ఉన్నాం. అంటే అవర్ గవర్నమెంట్ ఈస్ వెరీ మచ్ కమిటెడ్, ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఉండాలి, వాడికి శాశ్వతంగా హక్కు ఉండాలి అని. ఈ 32 లక్షల మంది కూడా మనం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్నాం, ఇందులో ఎలాంటి ఇదేం లేదు. మనం మన టైంలో మనం చేస్తున్నటువంటి కార్యక్రమం 32 లక్షల మందికి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ రూపంలో ఫ్రీగానే హౌసింగ్ ఇస్తా ఉన్నాం. గత ప్రభుత్వాలు అనేక రకాలుగా వేరియస్ ఫార్మాట్స్ లో వాళ్ళు డ్యూస్ పెట్టుకుంటుంటే దాన్ని కూడా వే ఆఫ్ చేసుకోగలిగేటటువంటి అవకాశం ఈ ప్రభుత్వం ఇస్తుంది. 14,600 కోట్ల నుంచి ఇక్కడ నాకు సందేహం ఏంటంటే ప్రాక్టికల్ గా మీకు నాకు నాకు తెలిసి అందరికి ఈ దీంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, 100కి 90 ఇళ్ళు అసలోళ్ళ చేతుల్లో ఉండవు. ఎందుకంటే ఇల్లు తీసుకున్న తర్వాత పథకం వాళ్ళు అమ్మేసుకోవడం, వాళ్ళ తర్వాత ఇట్లా 2-3 బ్యాచ్లకి అమ్మేసి ఉంటారు ఇప్పటికే. అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఎవరి పేరు చేస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు సాయి గారు. యాక్చువల్ గా చేంజ్ ఆఫ్ వాట్ ఐ మీన్ ఓనర్షిప్ మారడం అన్నటువంటి క్రమంలో ఇదే పేదవాడికి దాని మీద గృహం మీద హక్కు ఉంటే దాని వాల్యూ ఎంత ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి. డాక్యుమెంట్స్ లేనటువంటి ఉంటది నో డౌట్ అందులో. మూడవ పర్సన్ చేతికి రిజిస్ట్రేషన్ చేస్తారా మీరు? ఫస్ట్ పర్సన్ చేతికి అక్కడికే వస్తున్నాడు. ఎవరైనా పేదవాడు వాడి ఇల్లు అమ్ముకుందాం అనుకున్నప్పుడు వాడికి నిజంగా దాని మీద రిజిస్ట్రేషన్, టైటిల్ డీడ్స్, రైట్స్ ఉండుంటే ఆ ప్రాపర్టీకి బ్రహ్మాండమైనటువంటి వాల్యూ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళెవరికి కూడా డాక్యుమెంట్స్ లేకపోవటం వల్ల ఒక మంచి ప్రైస్ కానీ మంచి రెమ్యూనరేషన్ కానీ ఓ లోన్ పెట్టుకుందా రావడం లేదు. ఇదే యాక్చువల్ గా మెయిన్ అండి. ఇప్పుడు మీరు చెప్పారు చాలా చేతులు మారిపోయి ఉంటాయి. మనం మొదటి దశలో ఆనరబుల్ సీఎం గారు ఏదైతే December 21st లాంచ్ చేస్తా ఉన్నారో, ఒరిజినల్ బెనిఫిషరీస్ ఎవరైతే ల్యాండ్ పొజిషన్ లో ఉన్నారో వాళ్ళకి మొదటి దశలో ఇస్తా ఉన్నారు. సెకండ్ స్టేజ్ లో
చేంజ్ ఆఫ్ ఓనర్షిప్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం అయితే అవకాశం ఇస్తున్నాం. కాకపోతే అది డబుల్ ది కాస్ట్ ఆఫ్ దిస్ అమౌంట్. ఇప్పుడు 10,000 రూపాయలు అనుకున్నటువంటి రూరల్ ది డబుల్ అది 20,000 అవుతుంది. 15,000 అనుకున్నటువంటి మున్సిపాలిటీస్ ది 30,000 అవుతుంది. కార్పొరేషన్ లో 20,000 అనుకున్నటువంటిది 40,000 అవుతుంది. ఓన్లీ థింగ్ వాళ్ళకు ఒక శాశ్వతంగా రిజిస్ట్రేషన్ టైటిల్ డీడ్స్ ఉన్నప్పుడు అది వాడికి ఒక శాశ్వత ఆస్తిగా ఉంటుంది అన్నటువంటిది ఈ ప్రభుత్వం. మీరు అడిగారు చేంజ్ ఆఫ్ ఓనర్షిప్ అని. ఎస్, చేంజ్ ఆఫ్ ఓనర్షిప్ అప్పుడు ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు. టైటిల్ డీడ్స్ ఉన్నదానికి లేని దానికి వీటన్నిటిని బేరీజ్ వేసుకొని చేస్తున్నటువంటిది. అండ్ థర్డ్, ఏదైతే ఈ చెరువు పోరం బోకులో చాలా దగ్గర సైట్స్ ఇచ్చున్నారు, ఆర్ఓఎఫ్ఆర్ దానిలో ఇచ్చున్నారు, ఇలాంటి వాటికి మాత్రం ప్రస్తుతానికి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చర్చించి లా అలౌ చేస్తే వాటికి ఏమైనా అమెండ్మెంట్స్ ఇచ్చి చేయాలన్నటువంటిది ఆలోచన ఫర్ ది టైమ్ బీయింగ్.